యూట్యూబ్లో ఒకసారి వీడియో అప్లోడ్ చేసి పబ్లిష్ చేశాక థంబ్నైల్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే థంబ్నైల్ చేంజ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. చక్కగా చేంజ్ చేసుకోవచ్చు అండి. థంబ్నైల్ రోజుకి లిమిట్ ఉంటుంది, ఒక 5 or 6 times అట్లా ఏమన్నా ఉంటుందేమో లిమిట్. ఆ లిమిట్ రీచ్ అయిన తర్వాత లిమిట్ రీచ్డ్ అని చెప్పి మీకు మెసేజ్ అయితే వస్తుంది, మీరు ఇంకా ఇంకా మార్చడానికి ట్రై చేసినా కూడా అంతే తప్ప ప్రాబ్లం అయితే ఏముండదు. మళ్ళీ మీరు నెక్స్ట్ డే చేంజ్ చేసుకోవచ్చు మళ్ళీ 24 hours తర్వాత. సో రోజుకైతే లిమిట్ ఉంటుందన్నమాట ఇన్ని థంబ్నైల్స్ అని చెప్పి, బట్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకోవడం కూడా మోస్ట్లీ తెలిసే ఉంటుంది కదా, అంటే ఇప్పుడు ఏ వీడియోకి అయితే థంబ్నైల్ చేంజ్ చేయాలో వైటి స్టూడియో యాప్లో ఆ వీడియో పైన క్లిక్ చేసిన తర్వాత మీకు పైన పెన్సిల్ సింబల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ పెన్సిల్ సింబల్ క్లిక్ చేస్తే థంబ్నైల్ పైన ఉన్నది అప్పుడు కింద మీకు చేంజ్ అని చెప్పి కనిపిస్తుంది. సో మీరు ఏ థంబ్నైల్ అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ థంబ్నైల్ అయితే పెట్టచ్చు అన్నమాట. సో ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు అండి థంబ్నైల్ని. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే ఏదైనా అప్డేట్స్ అవి జరుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి అయితే టైం పడుతుంది, అంతే తప్ప మార్చుకోకూడదు అనేది అయితే లేదు, మారదు అనేది కూడా అయితే లేదు, మార్చుకోవచ్చు. బట్ ఒక రోజుకైతే లిమిట్ ఉంటుంది, నెక్స్ట్ డే పెట్టుకోవచ్చు ఒకవేళ ఈరోజు అవ్వకపోయినా కూడా.